ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఏపీజేఏసీ అమరావతి ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన ఉజ్జీవాభినందనలు 7/1/2022న గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు 11వ ఒక పిఆర్సిని ప్రకటించడం జరిగింది। ఆ పిఆర్సిలో 27% తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగనే పెన్షనర్స్ మొత్తం కూడా 23% ఫిట్మెంట్ ఆయన అనౌన్స్ చేయటము ఆ రోజున మరి హెచ్ఆర్ఏకి సంబంధించి గాని అలాగనే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ గాని అదే విధంగా సీసీఏ గాని ఇట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర మాట్లాడుకోండి అని చెప్పి వారు వెళ్ళడం జరిగింది। ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా తీసుకుంటున్నటువంటి ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు। దీన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లగా ఇరు జేఎస్ఎల్ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరిగింది। అయితే మాతో పాటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఆర్సీ ప్రకటించడము కొన్ని విషయాలలో సంతోషం కలిగించిన చాలా విషయాలు ఉద్యోగులకు గొడ్లపెట్టుగా ఉంది। అదే రోజు సాయంత్రం మాకు జీవోలు ఇస్తున్నారు మాకు ఇస్తున్నటువంటి హెచ్ఆర్ఏ హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి 30% హెచ్ఆర్ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పనిచేసేటువంటి వాళ్ళకి 20% హెచ్ఆర్ఏ అలాగనే మున్సిపాలిటీలు అలాగనే విలేజెస్ లో పనిచేసేటువంటి వాళ్ళకి 14.5-12% హెచ్ఆర్ఏని తీసివేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అని చెప్పి ఢిల్లీ కలకత్తా బొంబాయి లాంటి నగరాల్లో మరి 5 లక్షల నుంచి 50 లక్షల పాపులేషన్ దాటినటువంటి వాళ్ళకి 24% అలాగనే 5 లక్షలు దాటినటువంటి పాపులేషన్ ఉన్నటువంటి విశాఖపట్నం విజయవాడ నెల్లూరు లాంటి సిటీలకి 16% అనేసి చెప్పి క్యాపిటల్ సిటీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి సెక్రటరేట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి 16% అనేది ఇవ్వటం జరిగింది। నిన్నటి వరకు సెక్రటరేట్లో పనిచేసే వాళ్ళు కూడా వెలగపూడి గ్రామం కాబట్టి వాళ్ళకు కూడా 8% ఇస్తారని చెప్పి ఒక రాయితీ కింద సెక్రటరేట్లో పనిచేసే వాళ్ళకి 16% ఇచ్చామని గొప్పలు ప్రకటించినటువంటి ప్రభుత్వాన్ని ఈ యొక్క పిఆర్సీని ఈ జీవోల్ని మొత్తాన్ని కూడా నిర్బంధంగా మేము తిరస్కరిస్తున్నా। ఈ పిఆర్సీ మాకు ఇష్టం లేదు ఈ పిఆర్సీ మాకు అక్కర్లేదు అవసరమైతే ఏదైతే 27% ఇస్తున్నారో దాంతో పాటుగా మాకు డిఎల్ ఇస్తేనే మాకు కొత్త పిఆర్సీ అవసరం లేదు మాకు ఈ పాత పిఆర్సీనే కన్ను చేయని మరి మీకు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడే మాకు పిఆర్సీ ఇవ్వాలి తప్ప ఈ పిఆర్సీని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవటం లేదు అని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నా। మరి ఏదైతే ఓల్డ్ ఏజ్లో 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి 10% అడిషనల్ క్వాంటం అలాగనే 15% 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి అదేవిధంగా మరి 80 సంవత్సరాలకు 20% అనేటువంటిది పెన్షనర్స్ గత ప్రభుత్వంలో సాధించుకున్నటువంటి హక్కు అదేవిధంగా ఈ ప్రభుత్వం కంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు సాధించుకున్నటువంటి రైటు ఆ రైటును పోగొట్టి మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 20% హెచ్ఆర్ఏ అనేది శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ అలాగనే మచిలీపట్నం కానీ
ఒంగోలు కానీ చిత్తూరు కానీ ఈ జిల్లాల్లో మరి 20% గత ప్రభుత్వాల్లో పోరాటాలు చేసి మేము తెచ్చుకున్నటువంటి రైట్ అది ఆ రైట్ని ఈ ప్రభుత్వం తీసేయడానికి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి హక్కు లేదని కూడా మేము తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క జేఏసీలో మరి రెండు కూడా ఒక కార్యాచరణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది అలాగనే ఉద్యోగులకు వచ్చేటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మేము గతంలో మరి 6 12 18 24 అనేటువంటి దాన్ని మరి దాన్ని కూడా 5 10 15 20 అలాగనే 30 సంవత్సరాలు అంటే దాన్ని కూడా యాస్టీజ్ గా ఇచ్చేసినటువంటి పరిస్థితి అలాగనే మరొక దుర్మార్గమైనటువంటి విషయం ఏందంటే గ్రాడ్యుటీ మరి 12 లక్షలు తీసుకున్నటువంటి గ్రాడ్యుటీ 16 లక్షలు చేశారు 1 7 2018 నుంచి పిఆర్సీ అమలుపరుస్తూ ఈ జీవో ఇచ్చినటువంటి అమలుపరుస్తున్నటువంటి మరి ఏదైతే డేట్ ఉందో 1 7 2018 నుంచి ఇవ్వకుండా జీవో ఇష్యూ డేట్ నుంచి మరి గ్రాడ్యుటీ 16 లక్షల సీలింగ్ ఎత్తివేస్తాను అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము అలాగనే మాకు 5 సంవత్సరాలకు ఒకసారి మేము గతంలో మేము మాస్టర్ స్కేల్స్ తీసుకున్నటువంటి మేము మాస్టర్ స్కేల్స్ ఆ రోజు పోరాటాల ద్వారా మా పెద్దలు సంపాదించినటువంటి రాయితీని ఇవాళ ఆ యొక్క మాస్టర్ స్కేల్స్ ని పక్కన పెట్టి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తానని చెప్తుందో ఈ యొక్క 10 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పిఆర్సీ మాకు అక్కర్లేదు మేము పోరాటాల ద్వారా 5 సంవత్సరాలకు ఒకసారి తెచ్చుకున్నాము కాబట్టి మా యొక్క 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పిఆర్సీ తప్పనిసరిగా ప్రభుత్వం అంగీకరించేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని అదే విధంగా మాకు హెచ్ఆర్ఏలు మరి ఏదైతే ఉన్నటువంటిదో 12% తగ్గుతుంది అలాగనే పిఆర్సీ ఫిట్మెంట్లో 27% ఐఆర్ తీసుకుంటూ 4% అక్కడ తగ్గుతుంది అంటే టోటల్గా 5 డిఏలు 6 డిఏలు పెంచినామని చెప్పి 20% అక్కడ ఇచ్చే ఇస్తున్నటువంటి దాంట్లో నుంచి తగ్గించినటువంటి డబ్బులు హెచ్ఆర్ఏలో కోత 12% పిఆర్సీలో ఉన్నటువంటి ఫిట్మెంట్లో ఐఆర్ కంటే తక్కువ 4% కోత ఆ విధంగా ఇచ్చి మీకు ముఖ్యమంత్రి గారు 27% అడగకుండానే ఇచ్చాడు మరి మీరు అడగకుండా డిమాండ్ చేశాడు కాబట్టి ఎక్కువ ఇచ్చినటువంటి డబ్బుల్ని మీ యొక్క డిఐఆర్ఎస్లో కట్ చేసుకుంటామని మాకు లక్షల రూపాయలు రావాల్సిన మా డబ్బుల్ని కట్ చేసుకొని ఇవాళ మాకు ఏ 5-10 వేల రూపాయలు వచ్చేటువంటి ఎర్రేసిన మీ జీపే పులేస్తామనేది అత్యంత దుర్మార్గమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఎత్తుగడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలా రేపు ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేశాం అలాగనే ఎల్లుండి ఏపీ జేఏసీ అమరావతిని కూడా 2 జేఏసీలు కూడా సమావేశమై రేపు తీసుకునేటువంటి తీర్మానాన్ని ఎల్లుండి కూడా ఆమోదింపజేసి ఈ యొక్క అధికారులు ఇచ్చినటువంటి పిఆర్సీ మాకు అక్కర్లేదు అశుతోష్ మిశ్రా గారి యొక్క రిపోర్టు బయట పెట్టకుండా ఆ రిపోర్టు ఇచ్చేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మరి అందరు కూడా ప్రెస్ మీట్లు పెట్టమని కూడా చెప్పాము రేపు ఎల్లుండిలో జరిగేటువంటి ఈ ఉద్యమం మరి ఏదైతే ఎజ్జగూడి సమావేశం ఉండో ఆ సమావేశంలో మా యొక్క కార్యాచరణ అవసరమైతే సమ్మె చేసేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ దానికే చెప్తాను ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఏపీజేఏసీ ఏపీజేఏ సమరావతి పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే నిన్న 11వ పిఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇవ్వబడినటువంటి జీవోలని ఇరు జేఏసీల పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
నిన్నటి దినాన్ని ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఒకటి చీకటి దినంగా కూడా మేము భావిస్తా ఉన్నాం. కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిట్మెంట్ ప్రకటించిన తర్వాత మిగిలినటువంటి అంశాలను అధికారులు పరిష్కరిస్తారని చెప్పని చెప్పి వారు వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఉద్యోగ సంఘాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు గాని లేదు ఉన్నతాధికారులు గాని మిగిలినటువంటి ఏదైతే అస్తోష్ మిశ్రా గారి కమిటీకి వ్యతిరేకంగా రాసినటువంటి మిగిలిన మూడు అంశాలు ప్రధానమైనటువంటి మూడు అంశాలు హెచ్ఆర్ఏ స్లాబులు కానివ్వండి సీసీఏ విషయం కానివ్వండి లేదా పెన్షన్ల సంబంధించినటువంటి అదనపు పింఛను కానివ్వండి వేటిల్లో కూడా ఎలాంటి చర్చ చేయకుండా ఈరోజు ఆ జీవోలని అధికారుల కమిటీ చెప్పినట్లుగా యథాతథంగా ఉత్తర్వులు ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైన విషయం చరిత్రలో నాకు తెలిసి టీఆర్సీ నివేదిక ఇవ్వకుండా అదేవిధంగా ఇస్తున్నటువంటి అయ్యారు కన్నా తక్కువ ఫిట్మెంటు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రాయితీలు రద్దు ఇలాంటి భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి చరిత్ర బహుశా ఈ ప్రభుత్వానికే దక్కిందేమో. ఇది ఒక రికార్డు వాళ్ళకి. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేసినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వాల్లో సంపాదించుకున్నటువంటి రాయితీలు ఎత్తివేసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వాల హయాల్లో మేము హెచ్ఆర్ఏని సిటీల వారీగా జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా మున్సిపాలిటీల వారీగా మండలాల వారీగా సంపాదించుకుంటే మీరు దాన్ని తీసివేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని నిబంధనలు తీసుకొచ్చి దాని ప్రకారం మేము వర్తింపజేస్తున్నామంటున్నారు. మీరు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ పిఆర్సీని నివేదికను అమలు చేద్దామని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇప్పుడు చెబుతూ ఈ జీవోలో నిర్ణయం తీసుకుంటున్నామని చెబుతూ రాబోయే పిఆర్సీలో ఉండమని చెబుతూ మరి ఈ పిఆర్సీలో ఎందుకు ఆ నిర్ణయాలు అమలు పరుస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు పదకొండవ పిఆర్సీని అమలు చేస్తున్నప్పుడు సెంట్రల్ పిఆర్సీ సంబంధించి ఎందుకు మీరు ఆ నిర్ణయాల్ని ముందుగానే అమలు పరుస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల మీద ప్రేమ లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాకు ఇస్తున్నటువంటి డబ్బుల్ని తగ్గించుకుంటూ కోత వేసి ప్రభుత్వం డబ్బులు మిగిలించుకుంటుందే తప్ప మాకు పిఆర్సీ పేరుతో ఎక్కడా మాకు డబ్బులు అదనంగా ఇవ్వలేదు. మీరు డిఏలని అడ్డుపెట్టుకొని మాకు రావాల్సిన డిఏలు అడ్డుపెట్టుకొని పిఆర్సీ ప్రకటించారే తప్ప మాకు ఇది ఆమోదయోగ్యమైనటువంటి పిఆర్సీ కాదు. మరి ఇటువంటి పిఆర్సీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ జీవోలు మొత్తం కూడా రద్దు చేసుకునేంత వరకు మేము ఉద్యమాన్ని నడపడానికి సిద్ధం చేశాం. ఉద్యోగంలో కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఉపాధ్యాయుల్ని పెన్షనర్ల్ని ఇరు జేఏసీల పక్షాన ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నతాధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులతో అనేక దఫాలు చర్చలు చేసి సానుకూల నిర్ణయం వస్తాని చెప్పి వేచి చూసి మా యొక్క వంతు ప్రయత్నాన్ని చేశాం. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించకుండా సానుకూల నిర్ణయాలు ప్రకటించకుండా మరి ఈరోజు
मन की व्यतिरेक जीवोल विदल पक्ष में मरी राष्ट्र उद्योग उपाध्याय पेंशन अंदर एकताटीदी मेमू अटे इरवयो तारीख इन जेएसएल पक्षा प्रकटे कार्याचरण राष्ट्र व्याप्त विजयवंत चेयरनी मेमू सम्मे की वे दाखा इन जेएसएल पक्षा सिद्धम काबट्टी उद्योग उपाध्याय पेंशन अंदर ताटीदी यह जरपबे कार्याचरण विजय विजयवंत चेयर वाल पीपनी अदे विधा प्रजलू उद्यम द्वारा रेप जरगबो असौकर्या प्रभुत् पूर्ति बाध्यता प्रजलू अंदर गमन जीता प्रभुत्मक वस्तु जीताल हरी वे दाखिल निदर्शन चाल स्पष्ट मैं चूपस्ना ఏదైతే గతంలో వచ్చేటువంటి రాయితీల కన్నా తగ్గిస్తూ అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఈ రోజు పాత పిఆర్సి ప్రకారం అంటే గత ప్రభుత్వం 10వ పిఆర్సి ఇచ్చిన దాని ప్రకారం మాకు 49000 వస్తే ఒక సూపర్నెట్ కేడర్ వ్యక్తికి ఈ రోజు కొత్త పిఆర్సిలో 47000 రూపాయలు వస్తాయి अंटे 2000 रूपये इक मिगुलुचुकुंदी केवल कొత్త पीआरसी अदे विधंगा तेलंगाणा उद्योगी डीएल तो कलिपिते 60000 वस्तुंटे डीएल तो कलिपि 56000 रूपये रोजु मा उद्योगी पोंदबोतुन्नाडंटे ओक्कसारि आलोचिंचंडि मरि इटुवंटि तारतम्यालु प्रति कैडर लो कूडा प्रति कैडर लो मेमु कोल्पोतूने उन्नाम अंटे డిఎల్ తీసుకొచ్చి డిఎల్ తో మీ జీతాలు పెరుగుతాయని చెప్తున్నారు డిఎల్ అనేది మాకు హక్కు మీరు మాకు పిఆర్సి వల్ల ఎక్కడ ఒక్క రూపాయి కూడా అదనంగా రాకపోగా మాకు వచ్చే లాస్ ని డిఎల్ తో అడ్జస్ట్ చేస్తూ ఈ రోజు డిఎల్ తో ఒక అడ్డు పెట్టుకొని ప్రభుత్వం ఆ డిఎల్ ద్వారా మా జీతాలు పెరిగిందని ప్రజలకు చెప్పబోతున్నారు ప్రజలారా ఇదంతా చాలా అవాస్తవం ప్రభుత్వం కుట్రతో మాకు మా జీతబచ్చల మొత్తం కోత వేసి గత ప్రభుత్వాల్లో మేము సంపాదించుకున్నటువంటి ఇంటద్దెలు కూడా లేకుండా కేవలం 500 600 రూపాయలు ఇంటద్దె అంటే 8% మాత్రమే ఇంటద్దెలు ఇస్తూ ఈ రోజు మాకు దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి మేము ఉద్యమానికి తీవ్రతరమైనటువంటి ఉద్యమానికి అవసరమైతే సమ్మెగూడ వెళ్ళడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రజలు కూడా మాకు సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు ప్రకటన చేసిన రోజున ఫిట్మెంట్ ఒక్కటే వారు ప్రకటించి అంటే అధికారుల కమిటీ ఏదైతే నాలుగు అంశాల్లో మాకు తేడా వస్తే ఫిట్మెంట్ ఒకటి దాన్ని 14.2% మాత్రమే ఇవ్వాలని మరి ప్రభుత్వం ఉన్నతాధికారులు చెబితే దాన్ని 27% అయ్యారు ఇస్తున్న ఆయన 23% ఇస్తున్నానని ప్రకటించారు ఎక్కడా కూడా మమ్మల్ని ఆ రోజు చర్చలు కూడా చేయొద్దన్నారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు మరి వినటమే అనుకున్నాం అదే పని చేశారు అయితే మిగిలిన అంశాల సంగతి చెప్పమని ఆ రోజు మేము వారిని అడిగితే మిగిలినవన్నీ కూడా మీరు ఫైనల్ చేసుకోమన్నారు గత సంప్రదాయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని వర్యులు ఫిట్మెంట్ ప్రకటించి మిగిలిన అంశాలు ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం ఉంది ఈ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి మిగిలిన అంశాలు కూడా అధికారులు ఏదైతే చెప్పారో మాకు నష్టం చేకూర్చే విధంగా మిగిలిన అంశాలు కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు గాని మిగిలిన అధికారులు గాని ఎవరు చర్చ చేయకుండానే ఈ విధమైనటువంటి జీవోలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం మేము ఏపీఆర్సీలో చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫిట్మెంట్ గాని ఇటువంటి మిగిలిన అంశాలు గాని చూడలేదు మేము ఆ రోజు సంతోషం వ్యక్తం చేసింది కేవలం ఫిట్మెంట్ తగ్గింది బాధ కలిగిందని చెబుతూనే మిగిలినటువంటి అనేక అంశాలను
గౌరవ ముఖ్యమంత్రి గారు టైం లైన్ ఇచ్చి పరిష్కరిస్తారన్నటువంటి అంశాన్ని అదే విధంగా మిగిలిన జీవోలు వచ్చిన తర్వాత మేము స్పందిస్తామని కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పాం మేము ఆ రోజు సమావేశాన్ని కూడా ఆదివారం జరిగే సమావేశాన్ని కూడా వాయిదా వచ్చే జీవోలు చూసుకొని మాకు మిగిలిన అంశాలు కూడా ఏ విధంగా ప్రకటిస్తారో చూసుకొని తదనంతరం మేము కార్యాచరణ ప్రకటిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ రోజు జీవోలు రావడం జరిగింది వచ్చిన జీవోలు దుర్మార్గంగా పూర్తిగా మాకు ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా ఉన్నాయి కాబట్టి మేము ఉద్యోగ కార్యాచరణ సిద్ధమవుతా ఉన్నాం ఎల్లుండి సమావేశం ఇరు జేఏసీల ఐక్య వేదిక పక్షాన ఇరు జేఏసీల పక్షాన సమావేశం నిర్వహించుకొని ఆ సమావేశంలోనే మా కార్యాచరణ తీవ్ర రూపంగానే ఉంటుంది ఎందుకంటే మొదటి ఫేజ్ అయిపోయింది ప్రభుత్వం చెప్పిన మాట ఏది కూడా ఏ ఒక్క అంశంలో కూడా ఉద్యోగ సంఘాలను కానీ ఉద్యోగులు ఇచ్చినటువంటి కానీ ఏది కూడా కన్సిడర్ చేయలేదు కాబట్టి మేము కార్యాచరణ సిద్ధమవుతున్నాం ఈ విషయము ఎప్పటికప్పుడు కూడా మాకు డిఏలు ఒక రెండు రోజులు లేట్ అయినా పర్లేదు మాకు పిఆర్సీ ఫిట్మెంట్లో గినక మాకు అన్యాయం జరిగితే పిఆర్సీలో గినక మీరు కోత గినక విధిస్తే ఫిట్మెంట్లో గినక కోత విధిస్తే ఒక పెన్షనర్స్కి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగి 30% ఫిట్మెంట్ తీసుకుంటే ఆ యొక్క ఉద్యోగికి ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగికి రెండు ఇంక్రిమెంట్లు తేడా వస్తున్నాయి ఆ ఇంక్రిమెంట్ల ద్వారా వాళ్ళకి గ్రాడ్యుటీలో కానీ కంపిటీషన్లో కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుద్ది ఫిట్మెంట్లో డబ్బులు తగ్గితే జీవితకాలం మొత్తం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తాయి అదే డిఏ కనుక ఆపుకుంటే ఇవాళ కదా రేపైన డబ్బులు ఇస్తారు ఫిట్మెంట్లో కోత విధిస్తే మాత్రం అన్యాయం జరుగుద్ది కాబట్టి ఆ విధంగా చెప్పాను తప్ప అలాగనే పిఆర్సీని వాయిదా వేసుకోవడని కాదు పిఆర్సీ తగ్గించకూడదని కాదు కాబట్టి ప్రభుత్వం మాకు ఫిట్మెంట్లో డబ్బులు తగ్గించింది డిఏ మేము అడగకుండానే వాళ్ళు కావాలని మా మీద ప్రేమ ఉన్నట్టుగా ప్రేమ వలకపోసి ఈ తగ్గించినటువంటి డబ్బులు ఎక్కువ చూపించేదానికి ప్రయత్నం చేసింది తప్ప మరొకటి కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన రోజున ఒక్క ఫిట్మెంట్ ఒక్కడ ప్రకటించేసి మిగతా విషయాలు మొత్తం కూడా ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఒకే రోజు మాతో పాటే పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా మరి ఏదైతే సిబిఎస్ గురించి చెబుతున్నాడో సిబిఎస్ కూడా 6 నెలలోపు అని చెప్పాడు అలాగనే ఆర్థికంగా ఉన్నటువంటి మా డిమాండ్లు జీపీఎఫ్లు కానీ ఏపీజీఎల్ఐలు కానీ ఇవన్నీ కూడా మార్చి నెల కల్లా మొత్తం కూడా క్లోజ్ చేస్తాం ఏప్రిల్ నెల కల్లా క్లోజ్ చేస్తామని చెప్పినటువంటి కొన్ని అంశాలు కొంచెం మేము అడిగినటువంటి డిమాండ్లు ఇచ్చాను సంతోషం కలిగింది కానీ మాకు ఆయుపట్టుపోయినటువంటి ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో ఏదైతే సిసిఏ ఉందో అవి ఇవ్వకుండా ఆ రోజున ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రభుత్వం ఒక ప్లే చేసింది తప్ప మరొకటి కాదు దానికి ఈ రోజున జీవోలు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేము ముఖ్యమంత్రి గారు ఆ రోజున అధికారులు ఇచ్చినటువంటి 14.29 ఫిట్మెంట్ని కాదని 23% అంటే కొంచెం పెంచాడు కాబట్టి ఆయన మాకు ఇస్తున్నటువంటి సిసిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ కనీసం పెంచకపోగా పాతదన్న ఇస్తాడన్నటువంటి నమ్మకంతో ఉన్నాం కాబట్టి దాన్ని మీరు సిఎస్ గారి దగ్గర చేసుకోండి తగ్గించేదో తగ్గించాను మిగతా తగ్గించలేని చెప్పాడు కాబట్టి అధికారులు చేసినటువంటి మోసదం ప్రభుత్వం కూడా కలిసి కుట్ర పన్నిందనేది మాకు ఇవాళ రాత్రి జీవోలు చూసిన తర్వాత స్పష్టమైంది కాబట్టి మాకు అన్యాయం చేసేటువంటి ఈ పిఆర్సీని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకనే బయటకు వచ్చి మరలా కార్యాచరణ చెబుతున్నాం మేము ఉద్యోగుల్ని మోసం చేయలేదండి మొదటి దగ్గర నుంచి కూడా మీరు గమనించారో లేదో 14.29 అనేటువంటి దాన్ని 14.29 అనేటువంటి దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుగ్గన రాజేంద్రరెడ్డి గారు అలాగనే సిఎస్ సమీర్ శర్మ గారు అలాగనే ఆర్థిక పరమైనటువంటి అధికారులు ఆర్థిక శాఖ ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం కూడా జరిగినటువంటి సమావేశంలో మేము స్పష్టంగా చెప్పాం ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి 2.9 అనేటువంటి పిఆర్సీ నివేదిక ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది గినక మీరు గినక మాట్లాడేటట్టయితే మేము ఎక్కడి నుంచి
బాయ్కాట్ చేసి వెళ్ళిపోతామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం మీకు అశోక్ మిశ్రా గారి యొక్క రిపోర్ట్ మీదనే మనం చర్చిద్దాం అని చెప్పి మాతో ఆ రిపోర్ట్ మీద అంశాలు మొత్తం కూడా ఏదైతే 45 పేజీలు ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఆ రోజు చర్చ జరిగింది. మాతో చర్చలు అశోక్ మిశ్రా గారి యొక్క రిపోర్ట్ మీద చర్చలు జరిగినప్పుడు అశోక్ మిశ్రా గారి రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుంటామా, లేకపోతే మోసపూరితంగా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక చేస్తుండా? ప్రభుత్వం కావాలని అధికారులు ఇచ్చినటువంటి నివేదికని ఇచ్చి మా యొక్క ఉద్యోగుల్ని మోసం చేసిందని కూడా మేము ఆరోపిస్తున్నాం. మేము మా యొక్క న్యాయమైన డిమాండ్లు, మేము మనల్ని అడగట్లేదు, మాణికాలు అడగట్లేదు, మాకు న్యాయంగా రావాల్సినటువంటి మా యొక్క డిఎల్ గురించి, మా యొక్క పిఆర్సీ గురించి, అలాగనే మేము గత ప్రభుత్వంలో సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏల గురించి అడుగుతున్నాం తప్ప మరొకటి లేదు. ఇవి వచ్చేంత వరకు కూడా ఉద్యమ కార్యాచరణ మాకు న్యాయమైనటువంటి పోరాటం మేము చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. తగ్గుదండి, మేము ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్ని అనేక దఫాలుగా మాకు అధికారులు ఇచ్చేటువంటి నివేదిక మాకు ఇష్టం లేదు. మేము సామరస్యంగా ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం చెబుతుంది, మేము సామరస్యంగానే మేము ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి గారికి స్పష్టం చేశాం. మొదటి రోజు జరిగినటువంటి సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పాం, 27% ఐఆర్ తీసుకుంటున్నటువంటి మాకు ఫిట్మెంట్ అనేది దాని పైన ఉండాలా, మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం 30% ఇచ్చారు, మేము 1/7/2018 నుంచి 55% ఫిట్మెంట్ కావాలని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా స్పష్టంగా చెప్పాం. కానీ మరి అధికారులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి నిర్ద్వందంగా మా యొక్క విజ్ఞప్తిని తోసిపుచ్చి ఆయన ప్రకటించాడే తప్ప మాకు ఆమోదయోగ్యంగా లేదని కూడా ఆ రోజే కూడా స్పష్టం చేయడం జరిగింది. మీరు మళ్ళీ ఒకసారి రికార్డు తిరగేసుకోండి, ఫిట్మెంట్ బాగుందని నేను ఎప్పుడు అనలా, ఫిట్మెంట్ బాగుందని నేను అసలు ఫిట్మెంట్ గురించి నేను మాట్లాడలా, హర్షం కూడా వ్యక్తం చేయాల. కొన్ని విషయాలు మాత్రము ఉద్యోగులకి కొన్ని విషయాలు ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి, కానీ ఫిట్మెంట్ మాత్రం 4% తగ్గటం అనేది మాకు ఇది గొడ్డలు పెట్టు, ఇది మాకు ఇది తగ్గటం మాత్రం చాలా అమానుషం. అయితే కొన్ని విషయాలు ఉన్నాయి, మిగతా విషయాలు హెచ్ఆర్ఏ అలాగనే మాకు సంబంధించి సీసీఎల్కి సంబంధించి వాటిలో జీవోలు చూసుకున్న తర్వాత ఆ రోజు మేము స్ట్రగుల్ కమిటీ సమావేశం కూడా పెట్టుకున్నాం. వెంటనే 9వ తారీఖున సమావేశం అవుదాం అనుకున్నటువంటి సమావేశం కూడా జీవోలు చూసుకున్న తర్వాత స్పందిద్దాం, మన కార్యాచరణ ప్రకటిద్దామని ఆ రోజు కూడా మేము నిర్ణయించుకోవడం కూడా జరిగింది. తప్పకుండా మా ఉద్యమంలో కలిసి వచ్చేటువంటి ఎలాంటి ఉద్యోగ సంఘాలు ఎవరినైనా సరే అందరినీ రమ్మని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు భేషజాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరి కోసం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, ఉద్యమం కలిసేద్దాం. ఈ యొక్క రాష్ట్రంలో అతిపెద్ద జేఏసీలు 2 కాబట్టి మిగిలిన అందరూ కూడా ఎవరు వచ్చినా సరే ఈ ఉద్యమంలో కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి సంఘాలు ఎవరో మాకైతే లేదు, కానీ ఇరు జేఏసీల పక్షాన మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము ప్రభుత్వంతో ఉద్యోగుల పట్ల ఏ విధంగా అయితే బాధ్యతాయుతంగా మేము మాకు రావాల్సిన రాయితీల కోసం కొట్లాడుతున్నాము, ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు జరిగినటువంటి ప్రతి విషయాల్ని మాకున్నటువంటి
उद्योग उपाध्याय वापसी व्यतिरेकता यह पीआरसी मीदी फिटमेंट व्यतिरेकता यानी चबूतने अभी चप्नपटी मरी प्रत्यक्ष गौरव मुख्यमंत्री गारे मरी उद्योग उद्देश्य वारे प्रकटन चयन जी मर अट फिट विषय में वार निर्णय दीक वार निर्णया प्रकटिस्टर मेरे विन चपार आ तरवात मिगल अंशा वार फिट पदनाल पाइंट रूम तुम शात नीचे इवे मूड शात को तपकड़ा मिगल अंशाल एचारे सीसीए यानी पेंशन बेनिफिट इवी वस्तायनी तप्पकुंडा इस्तारनी माकु इप्पटि वरकु वाळ्ळु चेबुतूने उन्नारु ए रोजु कूडा मेमु चेयमनि चेप्पलेदु आ चेप्पिन अंशालनि मुख्यमंत्री गारि कार्यालयं वेंटने वच्चि एप्पटिकप्पुडु मेमु मीडियाकि चेबुतू उद्योगुलकु अन्नि विषयालु तेलियजेस्तानु उन्नाम एक्कड मम्मल्नि मेमु मुख्यमंत्री गारि कार्यालय अधिकारुलु गानि प्रभुत्व पेद्दलु गानि मेमु चेस्तामु गौरव मुख्यमंत्री गारु चेप्तामनि चेबुतूने జీవోలు మోసపూరితంగా విడుదల చేయడం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని నిన్నే చాలా స్పష్టంగా 88,000 కోట్ల ఆదాయము ఈ నవంబర్కే వచ్చిందని కాగ్ నివేదిక వచ్చిందని చెప్పని స్పష్టంగా విజయసాయి రెడ్డి గారే చెప్పారు. ఇంకంతకన్నా ఏం కావాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర చేస్తే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు మరి తీవ్ర ఆందోళనకి గురవుతారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించినట్లేదు ఇంకా అది గుర్తించేటట్లు చేసే బాధ్యత ఉద్యోగ సంఘాలకు మా మీద ఉంది. ఆ కార్యచరణని ఎల్లుండి ప్రకటిస్తాం. ప్రభుత్వం ఏ విధంగా గుర్తిస్తుందో మీరే చూద్దురు. అలాగే జేఎస్సి కార్యవర్గ సభ్యుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సీ పేరుతోటి రాత్రికి విడుదల చేసినటువంటి జీవోలన్నీ కూడా రివర్స్ పిఆర్సీ జీవోలని చెప్పి మేము ప్రకటన చేస్తా ఉన్నాం. వీటిని తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనేది ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇస్తా ఉన్నాం. రేపు 20వ తారీఖున ఇరు జేఎస్సీలు అవసరమైతే సమ్మెకెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ప్రజలకు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ యథాతథంగా అమలు చేసేటువంటి ఉద్యోగుల పక్షాన వ్యతిరేక ధోరణితో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే ప్రభుత్వం జీవోస్ ఇచ్చారో ఆ జీవోస్ అన్ని కేంద్ర పిఆర్సీ జీవోస్ ఇవ్వటం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పిఆర్సీ అనేది ప్రభుత్వం యొక్క దయాదక్షిణ మీద ఆధారపడి తీసుకునేటువంటి పిఆర్సీ కాదు. ఇది ఖచ్చితంగా మా హక్కు. ఉపాధ్యాయుల ఉద్యోగ పెన్షనర్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ల హక్కుని కాల్రాసేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి హక్కు లేదనేది మేము ఖచ్చితంగా చెప్పదలిచాం. ఆ హక్కుని మరలా గుర్తు చేస్తాం. మేము గతంలో పోరాటాల ద్వారా సాధించుకున్న 5 సంవత్సరాల పిఆర్సీని 10 సంవత్సరాల పిఆర్సీ చేసేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి కానీ అధికారులకు కానీ లేదని చెప్పదలిచాం. రెండోది ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రజల ఉద్యోగుల పక్షాన ఉంటారా లేదా అధికారులు చెప్పిన మాటలనే విని వాటినే మా దగ్గర వల్లించదలుచుకున్నారా కూడా ముఖ్యమంత్రి తేల్చుకోవాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. అందుకనే ప్రభుత్వం తక్షణం ఈ జీవోల్ని రద్దు చేయాల్సిందే. 27% కంటే మెరుగైనటువంటి ఫిట్మెంట్ని మాకు అమలు చేయాల్సిందే. హెచ్ఆర్ఏలు ఏదైతే పాత హెచ్ఆర్ఏలు ఉన్నాయో మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ హెచ్ఆర్ఏలు ఇవ్వాల్సిందే. లేకపోతే సమ్మె చేయటమే కాదు మేము సహాయ నిరాకరణతో పాటు ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి అస్త్రాలని ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గర రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలవరిస్తాం. ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రెండోది కూడా చెప్పదలిచాం. భవిష్యత్తులో మేము చెప్పిందే చేస్తాం. మా మాటే చెల్లుబాటు అవుతుందనేటువంటిది ప్రభుత్వాలకి రైతాంగ ఉద్యమం ఏ విధంగా నేర్పిందో అలాంటి గుణపాఠాన్ని అవసరమైతే ఈ రాష్ట్రంలో తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే జేఏసీలో ఉన్నటువంటి సంఘాలుగా ఉన్న ఫ్యాక్టోగా ఏర్పడినటువంటి ఉపాధ్యాయ సంఘాలు 20వ తారీఖున కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి పిలిపించినాయి. మేము మాతో పాటు కలిసి వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని మా మిత్రులు ఇప్పటికే తెలియజేశారు. ఇంకా ఇప్పటికే బయట ఉన్నటువంటి ఇరు జేఏసీల బయట ఉన్న సంఘాల మిత్రులందరినీ కలుపుకుంటాం, అందరినీ ఆహ్వానిస్తున్నాం.
ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గ చర్యను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం 20 తర్వాత మీరు చర్చలు లేవు ఖచ్చితంగా జీవోలు రద్దు చేయాల్సిందే తర్వాతే మీతో చర్చించడం అసోసియేషన్ మిశ్రా కమిటీని బయట పెట్టాల్సిందే వాటి మీద మాత్రమే మాట్లాడతాం అనేది కూడా చెప్తున్నాం జేఏసీతో కలిసి కార్యాచరణ చేస్తాం 20 కార్యాచరణ జేఏసీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలిసి ఐక్య కార్యాచరణలోకి వెళ్తాం ఇప్పుడు మాత్రం 20వ తారీఖు ప్రకటించిన కార్యాచరణని యథాతథంగా ఫ్యాక్టో చేయడానికి సిద్ధపడతాం 20 తర్వాత జేఏసీ ఇచ్చే దానిలో అన్ని కలిసి మాట్లాడుకుని దాన్ని సమాంతరంగా నడిపేటువంటి ప్రయత్నం ఇద్దరం కలిపి ఒక ఐక్య కార్యాచరణలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం జీవాలను.